ప్రస్తుతం పరిస్థితుల్లో యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయడం ఎంతో లాభదాయకం. తక్కువ నీరు, తక్కువ సమయం, అతి తక్కువ ఎరువులతో అధిక దిగుబడులను సాధించవచ్చు. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో అన్నదాతలు ఆరుతడి పంటలకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత యాసంగిలో ఆరుతడి పంటలైన పెసర, మినుము, వేరుశనగ, శనగ పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలకు తొలిదశ నుండి పలు రకాల చీడపురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి తొలిదశలో చీడపీడల బెడదను అధిగమించేందుకు విత్తన శుద్ధి చాలా ముఖ్యం. దీని ద్వారా విత్తిన 20 రోజుల వరకు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్ర తెగుళ్ల నుండి కూడా పంటను రక్షించుకోవచ్చు. ఆరుతడి పంటలకు మొక్క దశ నుండి పూత, కాయ దశలో అధికంగా పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుచుతూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు.